ఈ గుండుగాడు ఎవర్రా గాడ కూసున్నాడు? అవునరా, ఈ గుండుగాడు గీడ కూసున్నాడు. ఏమ్రా అజ్జా లడ్డుగా, నువ్వారా? గుండె ఎప్పుడు వేయించుకున్నావురా? మొన్ననే ఎమ్లాడవే అన్నే గుండె వేపించి కచ్చుకున్నా. అరే నువ్వు గుండె వేసుకుంటే నీ తలకాయ గుమ్మడికాయ లెక్కున్నదిరా. అన్నా ఎటు పోతున్నావే? తమ్ముడు సార్ మీటింగ్ పోతున్నారా? నేను అన్నా అసలు ఏ సారు, ఏ మీటింగ్ చెప్పు. అరే తమ్ముడు మన తెలంగాణ సార్ పార్టీ మీటింగ్ పోతున్నారా బాయ్? నేను అన్నా పోతే నీకేమొస్తుంది? అరే తమ్ముడు బీరు బిర్యానీ 200 రూపాయలు రా. అన్నా మేంగుతాం అత్తమే, మాకుతాం బిర్యానీ పైసలు ఇస్తారా? మీకు రూపాయి ఇయ్యారా బాయ్? అన్నా మాకెందుకు ఇయ్యారా పైసలు? అరే మీరు పచ్చాపోరగలరా? మీకేడున్నారా ఓటు? అన్నా ఓటు కావాలంటే ఏం చేయాలి? 18 సంవత్సరాలు నిండితేనే ఓటు వస్తారా? అన్నా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1 కోటి ఉండదు, మా పోరగాళ్ళకి ఎందుకు ఉండదు ఓటు? అరే ఏమోరా బాయ్, నేను పోతున్నా. అరే మామ ఈడేం చేస్తున్నారా? ఇంకా ఫోన్ చేస్తారు, మీటింగ్ స్టార్ట్ అయిందంటారు. అరే పోంపా పోంపా రాడు. నాకు కూడా ఓటు హక్కుండా మంచిగుండ్రా. నీకెందుకురా ఓటు? అరే పిచ్చోడా, మనకు ఓటు హక్కు ఉందనుకో, పైసలు ఇస్తారు, ఇష్టం ఉన్నాయి కొనుక్కోవచ్చురా, మంచిగా తినొచ్చు కొనుక్కొని. నీకు తెలియదు నీకు ఓటు కావన్నారా? అరే ఆధార్ కార్డు అన్నా ఏది ఎక్కువ వేసినా మంచిగుండ్రా, నాకు ఓటు హక్కు అనొచ్చు. అన్నా ఎడిపోతున్నావే? తమ్ముడు పార్టీ మీటింగ్ పోతున్నారా? నేను అన్నా నిన్న మీటింగ్ పోయినా ఇవాళ మీటింగ్ పోతున్నా. నిన్న వేరే పార్టీ మీటింగ్ రా, ఇవాళ వేరే పార్టీ మీటింగ్ ఉంది. అన్నా ఇవాళ ఏ సార్ వస్తుండే? సార్ కాదురా, ఢిల్లీ నుంచి అమ్మ అమ్మ వస్తుంది రా, అమ్మ మీటింగ్ పోతున్నా. పోతే ఏమవుతుందా నీకు? అరే బీర్ వస్తుంది, బిర్యానీ వస్తుంది, 300 ఇస్తారా? అన్నా నిన్నటికంటే 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదా. మరి గందికి పోతున్నారు, లేకపోతే నేను ఎందుకు పోతా? సరే తీ. అరే మళ్ళా తిని కదరా ఎడిపోతున్నా. ఏమోరా అన్నా ఎడిపోతున్నా? తమ్ముడు పార్టీ మీటింగ్ పోతున్నారా? అన్నా మొన్నో మీటింగ్ పోయిన, నిన్నో మీటింగ్ పోయిన, ఇవాళే మీటింగ్ వస్తున్నా. తమ్ముడు ఓటు వేసేదాకా రోజుకో మీటింగ్ ఉంటుందిరా బాయ్. అన్నా ఇవాళ ఏ పార్టీ మీటింగ్ పోతున్నావే? ఇలా కేంద్రం నుంచి తాత వస్తుండు, తాత తాత మీటింగ్ పోతున్నా. మరి ఇవాళ ఏం తిత్తలే? తమ్ముడు బీరు బిర్యానీ 400 రూపాయలు ఇస్తారు. అమ్మా నిన్నటికంటే 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు. నిన్నటికంటే 100 ఎక్కువ ఇస్తారనే కదా తాత మీటింగ్ పోతున్నా. నీ పని మంచిగా ఉందన్నా. అరే మామ నడు ఫోన్ చేస్తారు, అరే పార్టీ మీటింగ్ అయిందట నడు వీళ్ళ వీళ్ళతో ఏంది. అరే తమ్ముళ్ళు, అరే ఇలా బంద్ ఎందుకు ఆపలేరు? అరే మీరు రోజు ఉరికొచ్చి బండి ఆపేటోళ్ళు ఇప్పుడు ఏమేంద్రా అత్తలేరు మీరు దగ్గరికి? అన్నా నువ్వు ఇవాళ కూడా పార్టీ మీటింగ్ పోతున్నావా? అరే నేను పోతున్నట్టు మీకు ఎట్లా తెలుసురా? నేను రోజు పడుతుంది ఇవాళ ఏమైనా కొత్త అన్నా. ఇవాళ నీకు ఎంత ఇస్తారే? బీరు బిర్యానీ 500 రూపాయలు రా. నిన్నటికంటే 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదా. నేనేమైనా పుణ్యానికి పోతున్నారా? ఏ పార్టీ ఎక్కువ ఇస్తే ఆ పార్టీ ఎక్కువ పోతా. అయితవా అని మరి ఏ పార్టీ కోటెత్తున్నావే? ఏముందిరా తమ్ముడు, ఎవరు ఎక్కితే ఆ పార్టీ కోటెత్తా నేను. అన్నా రేపు వేరే పార్టీ వాళ్ళు ఎక్కువితే? ఎవరు ఎక్కితే వాళ్ళకే ఇస్తారా? మరి వాళ్ళకంటే ఎక్కువితే? ఎవరు ఎక్కువితే వాళ్ళకే ఇస్తారా నేను? అన్నా 1000 రూపాయలకి నీ ఓటు అమ్ముకుంటావా? 1000 2000 కాదురా, ఎవరు ఎక్కువితే వాళ్ళకే ఇస్తారా నేను. అన్నా నీకు కూడా తెలుసా, ఓటు అమ్ముకుంటే నిన్ను నువ్వు అమ్ముకున్నట్టే. గట్లెట్లేదురా బాయ్. అన్నా మా తాత ఆదివారం గొల్లరమ్ముతాడు అంగళ్ళకి పోయి, ఎవడ ఎక్కువ పైసలు ఇస్తాడో వాడికే ఇస్తాడు. అయితే ఏమేం తమ్ముడు? అడ గొర్రెకు ఈడ నీకు ఏం తేడా లేదన్నా. అరే కిషన్ గడ్డ ఫోన్ చేయరా. హలో
కొత్త పార్టీ ఎమ్మెల్యే ప్రచారానికి పోతున్నాం రా, 1000 రూపాయలు ఇస్తున్నాడంట, మన వాళ్ళందరం అటే పోతున్నాం, నువ్వు కూడా రారా మా మాటే. అరే వస్తున్నా వస్తున్నా, ఆనే ఉండరు, ఎక్కడ ఉన్నారా మీరు? నేను కూడా వస్తున్నా తమ్ముడు. కొత్త పార్టీ ప్రచారం నడుస్తుంది, ఆడికి పోతున్నా. మీ అసంటలు ఉన్నన్న రోజులు మనం ఇట్లా ఉంటాపా. అన్నలు అక్కలు పెద్దలకు నమస్కారం. మీరు వీళ్ళకైతే అస్సలు చేయకుర్రి, మంచి వాళ్ళకే ఓటు వేయ్యి. ఎందుకంటే మీ ఓటు మీ భవిష్యత్తును మళ్ళీ మరియు ఇప్పుడు వచ్చే పిల్లల భవిష్యత్తును మారుస్తుంది, అంటే మా భవిష్యత్తును మారుస్తుంది. మనందరి భవిష్యత్తును కాపాడుతారని ఆశిస్తూ మీ లడ్డు జై హింద్. ఫ్రెండ్స్, మా ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.